మహాభారతాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని ఎందరెందరో సృజనకారుల కళ. మహాభారతంలో తాము ఓ పాత్రగా వెలగాలని నటీనటుల ఆకాంక్ష. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలోనే ఆ కళలను సాకారం చేసుకోనున్నారు. పాండవ ద్వితీయ పుత్రుడు భీముడి పాత్రలో కనిపించనున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ విఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ బిఆర్ శెట్టి ఏకంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు. ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవ నాయర్ రచించిన 2 మూలం నవలల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భీమసేనుడి దృక్కోణం నుంచి మహాభారతాన్ని వివరించిన నవల ఇది. వెండితెర మీద ఆవిష్కరించబోయే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేను కూడా వాసుదేవ నాయర్ సమకూర్చడం విశేషం. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తొలి భాగం విడుదలైన 3 నెలల్లోనే 2వ భాగాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రాన్ని తొలి భాగాన్ని 2020లో విడుదల చేయాలనేది మేకర్స్ సంకల్పం. ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగులో రూపొందించి మిగిలిన భారతీయ పాశ్చాత్య భాషల్లోకి అనువదించనున్నారు. యుఏఈ ఎక్స్చేంజ్ ఎన్ఎంసి హెల్త్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ ఈ చిత్రానికి నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ శెట్టి మాట్లాడుతూ, పంచమవేద మహాభారతం దాదాపు 100 భాషల్లోకి అనువాదమై 3 బిలియన్ల మందికి చేరువవుతుందనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.